హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను టమాటా కర్రీ విత్ పనీర్తో చేయబోతున్నాను కాజుతోను. దానికి ముందుగా ముగ్గులు పెట్టి దాంట్లో పోపు గింజలు వేసుకుని అవి బ్రౌనిష్గా వేగించుకోవాలండి. అవి కొంచెం చూసినా బ్రౌనిష్గా మారేదాకా వేయించుకుని దాంట్లో కొద్దిగా కాజు కూడా వేసుకొని వేయించుకోవాలండి. అది కూడా రెండు వేగు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, మనిషి వైపు ఇప్పుడు వేసుకుందాం. పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కరివేపాకు వేయించుకుని వేగాక ఉల్లి సన్నగా తరిగి పెట్టుకున్న 3/4 కప్పు ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి కలిపి ఇవి అన్నీ మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు అన్నీ మిక్స్ చేయట కలుపుకుందామండి, మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. రుచికి సరిపడా సాల్ట్ ఒకేసారి వేసేసుకోవచ్చు. ఫస్ట్నే టమాటా ముక్కలు కూడా సరిపోయేటట్టుగా ఇప్పుడు దీంట్లో చూసారండి ముక్కలు వేగి వేగి దీంట్లో టమాటా ముక్కలు వేస్తానండి. ఫుల్ 1 కప్పు 3/4 ముక్కలు ఇందాక ఆనియన్స్ అనగా కట్ చేసి ఆని పేసేసి వేశాను. ఇవాళకి ఫుల్ కప్ ఆఫ్ టమాటా ముక్కలు వేసాను అనమాట. మూత పెట్టుకుందాం మగ్గేదాకా. దాంట్లో కొద్దిగా కాజు పేస్ట్ కూడా వేసుకున్నానండి. కొద్దిగా వాటర్ పోసి కాజు పేస్ట్లో ఇంకొంచెం జ్యూసీగా అయ్యేదాకా పోసి కలుపుకుందామండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ కూడా పోసుకుందామండి కొంచెం జ్యూసీగా అవ్వడానికి. ఓకేనా అండి? ఇప్పుడు 1 నిమిషం చూసారండి బాగా కలిసిపోయింది. దాంట్లోనే ధనియాల పొడి, దాంట్లోనే ధనియాల పొడి వేసుకున్నాం. దాంట్లోనే ధనియాల పొడి, కొద్దిగా కారం, రుచికి సరిపడా కారం వేసుకున్నామండి. వేసి అన్నీ మిక్స్ చేసుకుందాం. మళ్ళీ ఫైనల్గా కొంచెం గరం మసాలా, ఫ్లేవర్ కోసం టేస్ట్ సరిపెట్టి ఫ్లేవర్ కోసం. ఓకేనండి, ఇవన్నీ కలిపి మిక్స్ చేసేసుకుందాం. 1 నిమిషం మూత పెట్టుకుందామండి. బాగా మిక్స్ చేసుకున్నాక కొత్తిమీర వేసుకున్నామండి. కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి మిక్సప్ అయ్యాక ఇప్పుడు బాగా కలుపుకుందాం. దగ్గర తీసుకుందాం కలుపుకుందాం. చూసిన కాజు సార్ ఎంత మంచిగా కాజు గ్రేవీ కాజు మొదటి తీసాం కదండి. మళ్ళీ కలిసి అది బాగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో ఒకసారి కలిపేసి దీంట్లో కొద్దిగా పన్నీర్ ముక్కలు సన్నగా కలిగిపోతుంది. పన్నీర్ ముక్కల్ని ఫస్ట్ సెపరేట్గా ఉడికించక్కర్లేదు, నీళ్ళు అరటితో వేసేసుకోవచ్చండి. అల్లి పాలు కాయని పాలే కదండి, అందుకని సరిపోతుందండి. పన్నీరు ఎట్లా చేయాలండి వాళ్ళు ఇంకో దీంట్లో పెడతానండి. అలాగే కొంచెం వాటర్ కూడా చేసుకుని అది ఫస్ట్ మిక్స్ చేసుకుని మిక్స్ చేసుకుందామండి. నేను ఆల్రెడీ చేశాను పన్నీరు, పెట్టాను వీడియో. దాని లింక్ మళ్ళీ ఇప్పుడు ఎలాగానికి దీంట్లో కూడా కింద పెడతాను, డిస్క్రిప్షన్లో పెడతాను. మూత 1 నిమిషం మూత దగ్గర పడేదాకా మూత పెట్టుకుందాం. అయిపోయింది చూసారా అని దగ్గర పడిపోయింది. ఇందాక పోసిన వాటర్ అంతా జ్యూసీగా అయిపోయింది దగ్గర పడి. ఇంకేనండి, సింపుల్ పన్నీరు కాజు టమాటా కర్రీ రెడీ ఉన్నాయి. ఇంకేనండి, నేను చక్కగా వేసుకునే అన్నంలో వేసుకుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.
ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోనివ్వండి. దీన్ని పూరీలోకి తినచ్చు, చపాతీలోకి తినచ్చు, టిఫిన్స్లోకి తినచ్చు, వీటిలోకైనా అలాగే అన్నంలోకి తినచ్చు. చాలా బాగుంటుందండి. ఓకేనండి, అన్నింటికి యూజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్ అండి.